हेलो फ्रेंड्स, वेलकम टू जेडी अकाडमी। मैं जातीय महिला कमीशन गुरी चुदा इंडियन पॉलिटी टॉपिक इप्डू ना चैनल का सब्सक्राइब चाहिए डू सब्सक्राइब इट एंड डिस्क्रिप्शन में लिंक्स इच्छा एवरना मिस वीडियो चूँगी एंड एवरना जॉइन अवाले टेलीग्राम में जॉइन अवच्छ लेट स्टार्ट वन बै वन चुदा। जातीय महिला कमीशन मंदिर सभ्यु उ जातीय महिला कमीशन सभ्यु उ ऑप्शन नलगर ईदूर आरगर एडर सो राइट आंसर ईदूर అంటే ఒక అధ్యక్షుడు ఐదుగురు సభ్యులు ప్లస్ ఒకటి సెక్రటరీ మెంబర్ ఉంటారు సో టోటల్ 7 మెంబర్స్ అందులో వచ్చే సభ్యులు వచ్చేసి ఐదుగురు ఒకరు అధ్యక్షులు ఒకరు వచ్చేసి మెంబర్ సెక్రటరీ ఇది ఎప్పుడు ఏర్పడింది అంటే 1992 లో ఏర్పడింది దీని యొక్క పదవీ కాలం ఎంత అంటే 3 ఇయర్స్ ఇప్పటివరకు జాతీయ మహిళా కమిషన్ గా ఉన్నటువంటి మహిళలు ఎంతమంది అంటే అధ్యక్షులుగా ఉన్నటువంటి మహిళలు ఎంతమంది అంటే 8 మంది ఓకేనా వెరీ ఇంపార్టెంట్ జాతీయ మహిళా కమిషన్ కి అత్యధిక కాలం అధ్యక్షురాలిగా చేసినది ఎవరు జాతీయ మహిళా కమిషన్ కి అత్యధిక కాలం అధ్యక్షురాలిగా చేసినది ఎవరు ఆప్షన్స్ రేఖా శర్మ డాక్టర్ గిరిజా వ్యాస్ శ్రీమతి జయంతి పట్నాయక్ అండ్ మోహిని గిరి సో ఇప్పటివరకు అధ్యక్షురాలిగా చేసిన ఎంత మంది అంటే 8 మంది సో దాంట్లో అత్యధిక కాలం చేసింది ఎవరు అంటే డాక్టర్ గిరిజా వ్యాస్ సో రైట్ ఆన్సర్ డాక్టర్ గిరిజా వ్యాస్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 2005 నుండి 2011 వరకు 2005 నుండి 2011 వరకు జాతీయ మహిళా కమిషన్ కి అత్యధిక కాలం ఉన్నటువంటి అధ్యక్షురాలు ఏ పార్టీ అంటే డాక్టర్ గిరిజా వ్యాస్ ది కాంగ్రెస్ ఇది కూడా అడగొచ్చు అట్లా సో రేఖా శర్మ ప్రస్తుత జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ ఎవరు అంటే రేఖా శర్మ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 2017 నుండి ప్రస్తుతం 2022 లో కూడా తనే ఉంది రేఖా శర్మ తనను తిరిగి మళ్ళీ అధ్యక్షురాలుగా నియమించడం జరిగింది సో జాతీయ మహిళా కమిషన్ యొక్క అత్యధిక కాలం అధ్యక్షురాలుగా చేసినది ఎవరు అంటే డాక్టర్ గిరిజా వ్యాస్ వీరి యొక్క పదవీ కాలం అంటే జాతీయ మహిళా కమిషన్ యొక్క టైం పీరియడ్ వచ్చేసి 3 ఇయర్స్ అండ్ శ్రీమతి జయంతి పట్నాయక్ మొట్టమొదటి జాతీయ మహిళా అధ్యక్షురాలు ఫస్ట్ పర్సన్ 1992 నుండి 95 వరకు ఉన్నటువంటి జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ ఎవరు అంటే జయంతి పట్నాయక్ శ్రీమతి జయంతి పట్నాయక్ అండ్ మోహినిగిరి ఎవరు అంటే సెకండ్ పర్సన్ జయంతి శ్రీమతి జయంతి పట్నాయక్ తర్వాత వచ్చినటువంటి వ్యక్తి 1995 నుండి 98 వరకు ఉన్నటువంటి వ్యక్తి ప్రకృతి అనే స్వచ్ఛంద సంస్థను నడుపుతున్నటువంటి జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ ఎవరు ప్రకృతి అనే స్వచ్ఛంద సంస్థను నడుపుతున్నటువంటి జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ ఎవరు ఆప్షన్స్ విభా పార్థసారథి పూర్ణిమ అద్వానీ లలిత కుమార మంగళం రేఖా శర్మ సో రైట్ ఆన్సర్ లలిత కుమార మంగళం సో ప్రస్తుత జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ రేఖా శర్మ 2017 నుండి 2017 కంటే ముందు అంటే లలిత కుమార మంగళం అంటే 2014 నుండి 2017 వరకు ఉన్నటువంటి వ్యక్తి లలిత కుమార మంగళం తన నడుపుతున్నటువంటి స్వచ్ఛంద సంస్థ ఏది అంటే ప్రకృతి ఏ సంవత్సరాన్ని మహిళా సాధికారత సంవత్సరంగా ప్రకటించడం జరిగింది ఆప్షన్స్ 2000 2001 2011 2021 సో రైట్ ఆన్సర్ 2001 మహిళా దశాబ్దంగా ఏ దశాబ్దాన్ని పిలుస్తారు అంటే 2001 నుండి 2011 ఉన్నటువంటి దశాబ్దాన్ని మహిళా సాధికారత దశాబ్దంగా పేర్కొనడం జరుగుతుంది జాతీయ మహిళా కమిషన్ సంబంధించి సరి అయినది క్రింది వాటిలో ఏది ఆప్షన్స్ జాతీయ మహిళా కమిషన్ సంబంధించి సరి అయినది ఏది ఆప్షన్స్ ఐదుగురు సభ్యులు ఉంటారు వీరిని కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది 1992 ఏర్పాటైంది పైవన్ని సో రైట్ ఆన్సర్ పైవన్ని కరెక్ట్ దీంట్లో ఐదుగురు సభ్యులు ఉంటారు ఎక్స్ట్రాగా ఎవరు ఉంటారు ఒక చైర్మన్ ఐదుగురు సభ్యులు ఒకరు సెక్రటరీ మెంబర్ వీరిని కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది కరెక్ట్ 1992 ఏర్పాటైంది కరెక్ట్ అండ్ జాతీయ మహిళా కమిషన్ యొక్క మాసపత్రిక పేరు ఏంటి అని కూడా అడగొచ్చు జాతీయ మహిళా కమిషన్ యొక్క పత్రిక ఏంటి అంటే రాష్ట్రీయ మహిళా పత్రిక ఓకే ఇది మాసపత్రిక అఫీషియల్ జాతీయ మహిళా కమిషన్ యొక్క పత్రిక రాష్ట్రీయ మహిళా పత్రిక
జాతీయ మహిళా కమిషన్ గురించి సరికానిది ఏది? ఆప్షన్స్ ఎలక్టెడ్ బాడీ, గృహ హింస నిరోధక చట్టం అమలును పరిశీలిస్తుంది, విచారణలో సివిల్ కోర్టు అధికారాలు కలిగి ఉంటుంది, చైర్పర్సన్ హోదా రీత్యా ఎన్హెచ్ఆర్సీలో ఎక్స్ అఫిషియో సభ్యులు. సో జాతీయ మహిళా కమిషన్ సరికానిది ఏది అంటే ఎలక్టెడ్ బాడీ, కరెక్ట్. ఇది ఎలక్టెడ్ బాడీ కాదు. సో గృహ హింస నిరోధక చట్టం అమలును పరిశీలిస్తుంది, కరెక్ట్. విచారణలో వెరీ ఇంపార్టెంట్, జాతీయ మహిళా కమిషన్ విచారణ సమయంలో సివిల్ కోర్టుకు ఉన్నటువంటి అధికారాలు కలిగి ఉంటుంది, చైర్పర్సన్ హోదా రీత్యా ఎన్హెచ్ఆర్సీలో ఎక్స్ అఫిషియో సభ్యులు. ఓకేనా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్, నా వీడియోలు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, వీలైతే షేర్ చేయండి. ఇప్పటివరకు నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే డూ సబ్స్క్రైబ్ ఇట్. థ్యాంక్ యూ.